జమ్మూ కాశ్మీర్ నోయిడాలో భారీ భూకంపాలు సంభవించాయి. ఆఫ్ఘనిస్తాన్ తజికిస్తాన్ సరిహద్దు ప్రాంతమైన కాశ్మీర్ లోయ భూకంపంతో వణికిపోయింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.9గా నమోదైంది. పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించలేదు. ఇటు నోయిడాలో 3.6 తీవ్రతతో భూకంపనలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. లక్నో ఆగ్రా రహదారిలో నిలిచి ఉన్న ట్రక్ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో 5 మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న తండా ఏరియా పోలీసులు బాధితులను రాంపూర్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందజేస్తున్నారు. మృతులను మొరాదాబాద్ వాసులుగా గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.